ఆసుపత్రిని తనిఖీ నిర్వహించారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఆసుపత్రిలో సౌకర్యాలు కరువు, మరుగుదొడ్లు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. సరైన వైద్యం అందక ఏజెన్సీ ప్రజలు, ప్రాణాలు తీస్తున్న వైద్యులు. ఈ సంఘటన జయనూరు మండలంలో చోటు చేసుకుంది. ఇక్కడ సిర్పూర్, యూలింగపూర్ నుంచి ప్రజలు రావడం జరుగుతుంది. కానీ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ఆసుపత్రికి వెళ్లడానికి భయపడుతున్నారు. ఆసుపత్రిలో 7 వైద్యులు ఉండాలి, కానీ ఇక్కడ ఒక్కడే వైద్యుడు 4 మండలాలకు సేవ చేస్తున్నాడు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి ఎలా జాగ్రత్తలు పడాలి అనే చెప్పే వైద్యులు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రోగులకు వైద్యం అందిస్తున్నారని, శానిటేషన్ చేయకుండా ఉన్న ఆసుపత్రి గదులు, కరోనా టెస్టులు చేసినా కూడా తప్పుడు సమాచారం అందిస్తున్న వైద్యులు, ఇలా రోగులు వస్తే ఉండడానికి సరైన బెడ్స్ లేక చాలా తిప్పలు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం లేదా ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ వస్తున్నారంటే ముందే మంచి బెడ్స్ ఉంచుతారు. ఇది జయనూరు వైద్యుల నిర్వాహకం సాగుతుంది. చిన్న జబ్బు వచ్చినా ఉట్నూరుకు పంపిణీ చేస్తారు. అత్యవసర సమయంలో 108 వాహనాలు లేక ప్రాణాలు వదిలేస్తున్న గర్భిణీలు, జయనూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక నెలలో 40 కాన్పులు జరుగుతాయి. వాటిలో సగం గర్భిణీలు వైద్యం అందక మార్గం మధ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. జయనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం డాక్టర్లు చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు మేము మొత్తం హాస్పిటల్ని పరిశీలించగా బాత్రూంలు, లాట్రిన్ రూమ్ ఉన్న దాని సరైన సదుపాయాలు లేవు. అదేవిధంగా ఈ 30 ఆసుపత్రి ఓన్లీ పేరుకే ఉన్నది. ఎందుకంటే 7 డాక్టర్లు ఉండవలసిన డాక్టర్లు ఒక్కడే డాక్టర్ ఉంటున్నాడు. 30 నుంచి 40 గర్భిణీలు డెలివరీ కావడానికి ఇది వస్తున్నారు. అయితే వాళ్ళకు సరైన సదుపాయం లేక బెడ్లు చెడిపోయిన బెడ్లలో డెలివరీ అవుతున్నారు. అదే విధంగా